వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే
ఏంటంటే మనకి సర్కిల్ అన్నప్పుడు ఏమంటారు వృత్తము, సర్కిల్ వృత్తము. చూడండి మనం ఈ నాలుగు ఆకారాల గురించి నేర్చుకోండి, రేపు మిగతా ఆకారాల గురించి నేర్చుకుంటాం. అయితే ఏం చేయాలంటే ఈ ఆకారాలు తెలుసు కాబట్టి మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చినప్పుడు కానీ ఏవేవి ఏ ఆకారం ఉన్నాయో మీరు రాసుకొని అంటే ఎలా రాయాలి, దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ ఉంది ఆ రెక్టాంగిల్ షేప్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర స్క్వేర్ చతురస్రం ఆ చతురస్రం ఆకారంలో ఏమేమి ఉన్నాయో వస్తువులు అవన్నీ మీరు రాయాలి. అలాగే ట్రయాంగిల్ త్రిభుజం త్రిభుజము ఆకారంలో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర రాయాలి. అలాగే చివరిది వృత్తం, వృత్తం గురించి కూడా ఈ షేప్లో ఉన్న ఆకారాలు ఏమేమి ఉన్నాయో ఈ గురించి మన స్కూల్కి వచ్చేటప్పుడు అన్ని కనపడుతుంది కదా మనకి ఈ ఆకారాలు. Who is triangle? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎమన్ ఇన్ఫో, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.